ఓకేనా? ఓకే. నిన్న లోకేష్ గారు పుత్తూరులో పాదయాత్రకు రావడం జరిగింది. మొన్న రాత్రి 7 గంటలకు వచ్చిన వ్యక్తి నిన్న సాయంత్రం 6 గంటల వరకు జనం లేక టెంటులో దాక్కుని లాస్ట్కి బెంగళూరు నుంచి కర్ణాటక వాళ్ళని ఇటు తమిళనాడు నుంచి తమిళ వాళ్ళని తీసుకొచ్చి ఏదో మమ అనిపించే విధంగా కార్యక్రమం చేయటం చూసాం మనం. ఆ మీటింగ్లో జగన్ జగన్ గురించి మాట్లాడటం తప్ప తాను ఎందుకు పాదయాత్ర చేస్తున్నాను, పాదయాత్ర వల్ల భవిష్యత్తులో తనకు ఓట్లేస్తే ఏం చేయబోతున్నానని చెప్పడం చేతగాని దద్దమ్మ ఈరోజు అతను మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా అసహ్యం వేసుకుంది. మా కాన్సెన్స్ వాళ్ళందరూ కూడా నిన్న కొట్టడానికి రెడీ అయితే వద్దు, వాడిని కొట్టడం వల్ల ఉపయోగం లేదు, వదిలేయండి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే ఈరోజు వరాహం లాంటి ఈ లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వాలని పవన్ కళ్యాణ్ వారాహిని కూడా లోపల పెట్టి ఇతన్ని పంపిస్తే ఇతను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఆవు అంటే జబర్దస్త్ ఆంటీ అంటాడు. అంటే జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్నాను కాబట్టి జబర్దస్త్ ఆంటీ అన్నామంటే మరి మీ అమ్మ నీ పెళ్ళం పాలు అమ్ముతోంది హెరిటేజ్లో, మరి ఏమనాలి? హెరిటేజ్ ఆంటీ, హెరిటేజ్ పాప అని అనాలా? కానీ నేను అనను, ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని అనకూడదనే సంస్కారం నాకుంది. కానీ నీకు లేదు, నీ తండ్రి నీ తల్లి నీకు అది నేర్పించలేదు. ఈరోజు నా నియోజకవర్గానికి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు నా అన్నల్ని నా భర్తని నువ్వు మాట్లాడవు. ఈరోజు నా కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి నేను హీరోయిన్గా అంటే 91లో ఎంటర్ అయిన నుంచి ఈరోజటి వరకు దాదాపుగా 30 సంవత్సరాలు నాకు అండగా నిలబడుతూ నన్ను సక్సెస్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని కూడా లోకేష్కి హెచ్చరిస్తున్నాను. నువ్వు ఒక పక్కనేమో ఎర్రచందనం దొంగ, ఒక పక్కనేమో ఇసుక దొంగ, మధ్యలో నువ్వు, మీరా అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ తండ్రి చంద్రబాబు నాయుడు, నీ పక్కన ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు మమ్మల్ని మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఈరోజు సూటిగా లోకేష్కి నేను సవాల్ విసురుతున్నా, నీది అవినీతి సొమ్మ నాది అవినీతి సొమ్మ అని ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నీ కుటుంబ సంపాదన మీద నా కుటుంబ సంపాదన మీద సిబిఐ ఎంక్వైరీ వేద్దాం. దమ్ముందా నీకు? ఉంటే వేయటానికి రెడీగా ఉన్నాం, వేయించుకుంటావా? ఈరోజు అవినీతి డబ్బుతో రాష్ట్రాన్ని దోచుకొని హైదరాబాద్లో కట్టింది నువ్వు, నేను కాదు. నేను కష్టపడి షూటింగ్ చేసి కట్టిన ఇల్లు, ఆ ఒక్క ఇంటి మీద మనం ఎంక్వైరీ చేసినా తెలిసిపోతుంది హైదరాబాద్లో నీ ఇల్లు, నగిరిలో నా ఇల్లు. కాబట్టి నోరుంది కదా, ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు కదా అని దాన్ని కూడా 10 సార్లు చూసి మాట్లాడిన వాడివి నువ్వు పబ్లిక్ మీటింగ్లో. ఆ రాసిచ్చినోడికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా? ఈరోజు హెరిటేజ్లో హెరిటేజ్ వెహికల్స్లో ఎర్రచందనాన్ని ఏ విధంగా తరలిస్తూ పట్టుబడి కేసులు అయింది ఎవరు మర్చిపోలేదు. అలాగే నారావారిపల్లిలో మీనాన పొలంలో ఎర్ర దొంగలు అన్నీ ఎలా వచ్చాయో ఇంకా కూడా ఎవరు మర్చిపోలేదు. మీరా మా గురించి మాట్లాడుతున్నారు? ఈరోజు మా అన్నలు నేను సాయంత్రం అయితే దోచుకున్నది పంచుకోవడానికి కూర్చుంటామంట. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్టుగా నువ్వు, మీ నాన్న, నీ పెళ్ళం బ్రహ్మిణి, మీ అమ్మ భువనేశ్వరి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు పెట్టగానే సూట్ కేసులు లాక్కొని ఇంటికి వచ్చి కొట్లాడుకొని నలుగురు పంచుకున్నట్టు అందరూ పంచుకుంటారనుకుంటున్నారా మీరు? ఆ కొట్లాట దగ్గరే కదా గొడవలు వచ్చి మీ భార్యకి, మీ అమ్మకి, అత్తాకోడళ్ళ గొడవలో ఎన్ని రోజులు దూరంగా ఉన్నారో కూడా అందరికీ తెలుసు. కాబట్టి మీరు దోచుకొని పంచుకుంటున్నారు కాబట్టి అందరూ అలా దోచుకొని పంచుకుంటున్నారు అనుకోవటం నీ అవివేకం. ఈరోజు చెప్తున్నాను, నీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ వేయిస్తా, రెడీగా ఉన్నావా? ఎవరు అవినీతిగా సంపాదించారు, ఎవరు పంచుకున్నారనేది ప్రజలకు కూడా తెలిసిపోతుంది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, ఒరే తురే రారా అనేసి. అసలు జగన్ గారికి నీకు చాలా తేడా ఉందిరా. జగన్ పులి అయితే నువ్వు పులకేసి, నిన్ను చూసి నీ పార్టీ వాళ్ళు నవ్వుకుంటున్నారు. రోడ్లో వెళ్తున్న వాళ్ళు
నిన్ను చూసి బఫూన్ చూసినట్టుగా నవ్వుకుంటున్నారు. ఇది లోకేష్ యాత్ర లేకపోతే జోకేష్ యాత్ర అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటున్నారు నువ్వు వెళ్తున్నప్పుడు. ఈరోజు దమ్మున్న నాయకుడిగా తన సొంత పార్టీ పెట్టుకొని తన సొంత అజెండాతో సొంత జెండాతో 151 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నాడు, 22 మంది ఎంపీల్ని గెలిపించుకున్నాడు. అప్పుల్లో నీ నాన్న ఈ రాష్ట్రాన్ని ముంచేసి 100 కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టి వెళ్ళినా ఈ రోజుకి కూడా కుంటి సాకులు చెప్పకుండా తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 98% పూర్తి చేసిన దమ్మున్న నాయకుడు ఆయన్ని పోయి ఒరే రారా నీకు దమ్ముంటే రారా అంటున్నాడు. జగన్ సార్ నీలాగా హైదరాబాద్లో వెళ్ళి దాక్కొని అప్పుడప్పుడు టైంపాస్ రాజకీయాలు చేయట్లేదు. తన నియోజకవర్గంలో ఇల్లుంది, నియోజకవర్గంలో టైం కేటాయించి ఒక ఎమ్మెల్యేగా అక్కడ పనిచేస్తున్నారు. విజయవాడలో ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండి ప్రజా సమస్యలు తీరుస్తూ ముఖ్యమంత్రిగా తన బాధ్యతని 100% నెరవేరుస్తున్నాడు. నువ్వు నీ నాన్న దొంగల్లాగా రావటం, మమ్మల్ని తిట్టడం, మళ్ళీ హైదరాబాద్కి పారిపోయి దాంట్లో దాక్కోవటం, కరోనా టైంలో మీరు ఏం చేశారు ఈ రాష్ట్ర ప్రజలకి, ఏ విధంగా దాక్కున్నారనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీకు అవసరం లేదురా, మంత్రులు ఎమ్మెల్యేలు చూస్తేనే నీకు తడిసిపోతుంది. జూమ్ మీటింగ్లో కొడాలి నాన్నగారు వంశీ గారు వస్తేనే భయపడి పారిపోయినోడివి, నువ్వు జగనన్నకి భయం ఏంటో చూపిస్తావా? జగనన్న గనక నువ్వు పిలిచినప్పుడు నీ ముందు ప్రత్యక్షమైతే గుండె జాగి చేస్తావు, గుండె ఆగి చేస్తావు, ఆ విషయం నీకు తెలియట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి ప్రజల శ్రేయస్సే తన కర్తవ్యం అన్నట్టుగా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఈరోజు నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావు. అదే నీ తండ్రిలాగా ఒక నీతిమాలిన రాజకీయ నాయకుడు అయి ఉంటే జగనన్న ఈ అరకి మీరెవ్వరూ కూడా రాష్ట్రంలో తిరుగుండరు. ఈరోజు సిగ్గులేని వాళ్ళు మీరు, అధికారంలోకి వచ్చినప్పుడు మేనిఫెస్టోని మీ వెబ్సైట్ నుంచి తీసేసిన వాళ్ళు. జగనన్న తన మేనిఫెస్టోని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీతలాగా దాన్ని గౌరవించి ప్రతిరోజు దాన్ని అందరూ కూడా చదివి ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పే పెద్ద మనిషి. ఈరోజు మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామంటే జగనన్న సుపరిపాలన. మీరు ఈరోజు జనంలోకి పోలేక టెంటుల్లో దాక్కొని ఈవినింగ్ వాకుల్లాగా గంటసేపు బయటకు వచ్చి జగన్ గారిని మమ్మల్ని తిట్టడం తప్ప నువ్వేం చేస్తున్నావు? మీ నాన్న ముసలోడు, నడవలేడు, ఈవినింగ్ వాక్ చేస్తాడు, నీకేం రోగం? పెద్ద వయసులో ఉన్నట్టు నన్ను ఆంటీ అంటున్నావు కదా, మరి ఎందుకు పొద్దు నుంచి నువ్వు వాకింగ్ చేయట్లేదు? పాదయాత్ర కూడా సక్రమంగా చేయలేక వంకర్ టింకర్గా నడుస్తున్న నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, ఈరోజు హెచ్చరిస్తున్న ఇంకొకసారి గనక జగనన్నని కానీ ఏమైనా అంటే వేరే విధంగా ఉంటుంది, ఎక్కడికక్కడ నీకు బడిత పూజ అవుతుంది. పోనీలే పోనీలే అని వదిలేస్తుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా, కనీసం ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్గా కూడా గెలవలేనోడివి. నువ్వెవడో తెలియాలంటే చంద్రబాబు నాయుడు కొడుకు ఎన్టీఆర్ గారి మనవడని చెప్పుకోవాలి, లేదా బ్రహ్మిణి మొగుడని చెప్పుకోవాలి. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు. కానీ రోజా ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు, పక్క రాష్ట్రాల తమిళ వాళ్ళకి తెలుసు. ఒక గొప్ప హీరోయిన్గా పేరు తెచ్చుకున్నాను, ఒక మంచి పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నాను. నువ్వు నాతో కంపారిజన్ ఏంట్రా? నువ్వేంటి నన్ను మాట్లాడేది? ఇంకొకసారి మాట్లాడవనుకో, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. ఈరోజు చెప్తున్నాను కదా, ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. తమాషాలు చేస్తున్నాను? పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చెయ్యి, నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు. గతంలో ఎట్లాగో మీరు చేసింది ఏమీ లేదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి. ప్రజలు ఏమన్నా కనికరిస్తే ఓట్లేస్తారు, మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు, మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు. ఈరోజు పాలిటిక్స్లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడి మీదనే నేను కేసు పెట్టానేమో చూడు, ఒకరి ఆస్తి గురించి అయినా నేను ఇబ్బంది పెట్టానేమో చూడు. కానీ లాస్ట్ 5 ఇయర్స్ మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం. కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు, పక్కన పెట్టి
నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో, నువ్వేం చేయబోతున్నావో చెప్పుకో. అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు, ఒక్కొక్కటి బయటకు తీసావంటే రోడ్డు మీద తిరగలేవు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు, ఎస్ మా దేవుడు. ఇంతవరకు రాజకీయాల్లో ఎవరు చూసుండరు, ఒక మాట ఇస్తే ప్రజల కష్టాలు దూరం చేయడానికి, కన్నీళ్లు దూరం చేయడానికి ఎంత కష్టం వచ్చినా భరించి వాళ్ళకి న్యాయం చేస్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కాలగర్భంలో కలిసిపోతారు. చరిత్ర ఒకసారి తిరిగేసి చూడండి. జగన్ గారిని అనవసరంగా అన్నవాళ్ళు ఎవరూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు, అంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు నీ తండ్రికి కూడా అదే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు స్ట్రైట్గా చంద్రబాబు నాయుడుకి, మీడియాకి, అందరూ చూస్తుండగా చెప్పారు తను ఏ విధంగా ఏం చదివాడు, ఫస్ట్ ర్యాంక్లో ఎలా ప్రతి దాంట్లో కూడా తను సక్సెస్ అయ్యాడో క్లియర్గా చెప్పాడు. రైమింగ్ కోసం ఎవడో రాసిస్తే ఆయన 10th క్లాస్ అని చెప్తే చదువుకున్న చదువుని చెరిపేసేది ఉండదు కదా. రెండోది స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు. ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తే స్టాన్ఫోర్డ్కి పంపించారో ఒకసారి చరిత్ర తిరగేసుకోండి. రెండోది స్టాన్ఫోర్డ్లో ఎవడు కట్టాడు ఫీజులు, లోకేష్కి ఆ ఫీజులు అతను ఎందుకు కట్టాడు, అతనికి వాళ్ళకి, అంటే మళ్ళీ నేనేదో అన్నాను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అంటారు, వాళ్ళకి ఏం సంబంధమో ఒకసారి కనుక్కుంటే ఎవరు ఏం చదివారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడే కదా మీకు చెప్పాను, ఈరోజు మా అన్నలు, మా హస్బెండ్, నేను 30 సంవత్సరాలుగా అంటే 1991లో ఇండస్ట్రీకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక ఆడపిల్లగా నాకు సపోర్ట్ ఇస్తూ, రక్షణ ఇస్తూ, నేను నా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. ఏదో ఈరోజు 5 ఏళ్లలో నేను అధికారంలోకి వచ్చేసాను, దోచుకోవడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు లోకేష్. నేను ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, 2004 నుంచి 2 సార్లు ఓడిపోయాను, ఆ తర్వాత 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాను, ఎప్పుడూ కూడా మా అన్నలు నాతో ఉన్నారు. మరి ఎప్పుడూ అనని మాటలు ఈరోజు అంటున్నారు అంటే ఇవి కడుపు నొప్పితో, దిగజారుడు రాజకీయాలతో బురద చల్లాలనుకోవటమే. మా నియోజకవర్గం రండి, నేను లేనప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడు బాధుడే బాధుడు అంటూ అసెంబ్లీ జరిగేటప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా జగన్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఈడొచ్చాడు. నేనున్నప్పుడు రమ్మనండి, వెనక్కి రమ్మనండి, పక్కనే ఉన్నాడు కదా, ఎట్లా గంట పైన చేయట్లేదు, వెనక్కి రమ్మనండి కూర్చుందాం, ఏ పుత్తూరులో నువ్వు వెళ్ళావో అదే నడిబొడ్డులో కూర్చుందాం. గతంలో తెలుగుదేశం అధికారం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది ఆ నియోజకవర్గానికి, ఆ ప్రజలకి? నేను ఈ 3.5 సంవత్సరాల కాలంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాను, నియోజకవర్గాన్ని ఎలా డెవలప్మెంట్ చేశాను? ఒకవేళ గతం వాళ్ళు ఏమైనా దోచుకున్నారా, మేము దోచుకున్నారా, క్లారిటీ మీకు వచ్చేస్తుంది కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏం చేశారని చెప్పేదానికి మాకుంది. అలాగే నేను పర్సనల్గా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత అపోజిషన్లో ఉన్న 5 ఏళ్ళు కానీ ఇప్పుడు కానీ ఎంత సర్వీస్ చేశానో ఎవరిని అడిగినా చెప్తారు. దీనికి ఏమి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మా అన్నల్ని అంటే నేను ఎక్కడ ఎమోషనల్ ఫీల్ అయిపోయి వీళ్ళని తిట్టడం మానేస్తాను అనుకుంటున్నాడు. ఇది తిట్టడం కాదు, మీరు ప్రజలకి అన్యాయం చేశారు, మీకు జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ కుటుంబానికి అన్యాయం చేశారు, ఈరోజు మీకోసం పనిచేసిన మా అందరి జీవితాలు నాశనం చేసిన వాళ్ళు మీరు. మీకు అనుబంధాల గురించి, ప్రేమల గురించి మీకు తెలీదు, ఆడవాళ్ళకి ఎలా గౌరవించాలో తెలీదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే వీడు ఏక్ నిరంజన్ సొంటిగాడు, వీడు వీడికి అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లె లేదు. పక్కన పాపము మన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు, మీరు వీడియోస్ చూసారు కదా. తారక్వి పడిపోతుంటే వాడు నవ్వుకుంటూ దండలు వేసుకుంటూ శాలువులు వేసుకుని ముందుకెళ్ళాడు, కానీ తన కజిన్ పడిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి ఏమైందని కూడా ఆగల.
మనం ఎవరైనా ఇప్పుడు మీకు వచ్చిన మీలో ఎవరైనా సడన్ గా పడిపోతే మనం ప్రెస్ మీట్ ఆపేసి అక్కడికి వెళ్తాం పరిగెత్తుకుంటూ, ఎందుకంటే మనిషి ప్రాణం ముఖ్యం. అలాంటిది నువ్వు అక్కడ మనిషి అంత పెద్ద మనిషి నీకోసం ఎండలో నడుస్తూ పడిపోతే కనీసం సెంటిమెంట్ లేకుండా పోయి నోడివి. నీకు మా అన్నదమ్ముల సెంటిమెంట్ గురించి ఏం తెలుసు? మీ నాన్నలాగే నువ్వు తయారయ్యావు. మీ నాన్న 2 ఎకరాలుండి మీ తాత మీ అమ్మకిచ్చి పెళ్లి చేస్తే మీ తాతనే పైకి పంపించి పార్టీ లాక్కున్నాడు. ఇంకా ఆ కొడుక్కి ఆ మాత్రం కాకుండా ఇంకా గొప్ప ఆలోచనలు ఉంటాయి, గొప్ప బుద్ధులు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీది మీ దగ్గర పెట్టుకోండి. జగన్ గారు కానీ మా సైడ్ కానీ వచ్చి లేని ఉన్నట్టు ప్రచారం చేయాలి అని చెప్పి ప్రయత్నం మట్టు చేస్తే బాగుండదని కూడా గట్టిగా చెప్తున్నా. మా దగ్గర డ్రోన్ వీడియోస్ ఉన్నాయి, స్ట్రైట్ వీడియోస్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. మా ఓటర్ లిస్టు పంపిస్తాను విత్ ఫోటో. ఎవరు నగిరి నియోజకవర్గం నుంచి, ఓన్లీ పుత్తూరే కాదు, మిగతా 4 మండలాలు కానీ, మీ 2 మున్సిపాలిటీలు కానీ, మొత్తం 5 మండలాలు 2 మున్సిపాలిటీలు, దీంట్లో నుంచి ఎంతమంది వచ్చినారో ఒకసారి మీరు చూసుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చూసి వస్తారు నాకు చెప్పండి. లోకేష్ నేను చూసి వస్తాడు, పక్కన కరోనా ఫేస్ గార్డ్ నా మీద నించున్న మూతి మీద మీసలు లేనోడిని చూసి దేనికి వస్తారు? తండ్రిని చంపేశాడని వాళ్ళ అమ్మ తమ్ముడు వాడిని తరిమేస్తారు ఇంట్లో నుంచి, వాళ్ళ పార్టీ వాళ్ళు తరిమేశారు. ఈ 2 సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు లోకేష్ను వీడు రాసుకుంటున్నారు. ఇద్దరు ఒకటే టైప్ కదా. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు, ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు, సర్వీస్ చేయాలన్నా మైండ్ సెట్ ఉండదు. అలాంటి ఇద్దరికి బాగా సెట్ అయ్యింది. ఒకటే క్లియర్గా చెప్తున్నా, ఈరోజు పాలిటిక్స్లో ఏది దాచిపెట్టుకునేదానికి లేదు. ప్రతిదీ కూడా వైట్ పేపర్ లాగా. ఏం జరిగింది నిన్న మీటింగు, వాడు 8 గంటలకు మొన్న వచ్చాడు, 8 గంటలకు నిన్న వెళ్ళాడు, వీళ్ళు ఫుల్ డే ఎంత తనకలాడారు జనాల కోసము, ఎంత డబ్బులు ఇచ్చినా ప్రజలు రామని భీష్మించి కూర్చున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఉన్న కొంతమందిలో ఎంతమంది రోప్ పార్టీ వాళ్ళు, ఎంతమంది ఆయన సెక్యూరిటీ, ఎంతమంది పోలీసులు, ఎంతమంది పొలిటీషియన్స్, ఎంతమంది జనం వచ్చారో లెక్కేసుకోండి. భయపడాల్సిన అవసరం మాకు లేదు. మేము 100% జగన్ గారు సర్వీస్ చేయడం, అభివృద్ధి చేయడమే కాకుండా మా ఓన్గా కూడా మేము సర్వీస్ చేశాం కాబట్టి రెండోసారి గెలిచాము. ఎందుకంటే నగిరి చరిత్రలో ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలిచే దాఖలాలు లేదు ఇంతవరకు కూడా. అయినా 2 సార్లు గెలిచాము అంటే ప్రజలు మమ్మల్ని సొంత బిడ్డల్లాగా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు మమ్మల్ని 2 సార్లు గెలిపించారు. 3వ సారి కూడా నేను గెలవబోతున్నాను హ్యాట్రిక్తో. మీరు చూస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. ఫ్రస్ట్రేషన్ అంతే. వాళ్ళ నాన్నకే తెలుసు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాదు అని, అందుకే హడావిడిగా అడ్డదారిలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. అయినా కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని రాష్ట్ర యువతను మోసం చేసి తన కొడుకు మాత్రం ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినందుకు యువత అంతా కూడా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనం చూసాం. మంత్రిగా ఉండి నేనేం చేయలేదు కాబట్టే ఈరోజు మేమేదో ఇక్కడ సాధించేశాము, మేము అమరావతిని కట్టేశామని మీకు మొత్తం గ్రాఫిక్స్లో చూపించారు కదా. మరి అలాంటి అమరావతిలో కంటెస్ట్ చేస్తే ఎందుకు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు లోకేష్? జగనన్న పెట్టిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఓడిపోయినాడు అంటే ఇంతకన్నా సిగ్గుచేటుందా? దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకైనా ఈ విధంగా ఓడిపోయాడా? మంత్రిగా దొంగదారిన రాలేదు, ఇలా ఓడిపోయిన దాఖలాలు కూడా లేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే లోకేష్ అనేవాడు రాజకీయంగా పనికిరాడు, ఒక బఫూను. ఈరోజు లోకేష్ అనేవాడు ఒక ఐరన్ లెగ్ అంకుల్. వాడు అడుగు పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అవుతుంది. హైదరాబాద్లో వెళ్ళాడు, ఎలక్షన్ నేను చేస్తాను, కేటీఆర్కి నేను ఈక్వల్, ఆయన ఐటీ నేను ఐటీ అని పోయాడు. ఏమైంది? నేనే కట్టాను హైదరాబాద్ అన్న చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ లేకుండా పోయింది. ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపిస్తే ఓటు నోటు కేసు నోటీసులు వచ్చాయి వాళ్ళ నాన్నకి. ఏ విధంగా పుష్కరాలకు వాళ్ళ నాన్నతో పాటు పోతే 29 మందిని పైకి పంపించేశాడు. మొన్న పాదయాత్ర పోస్టర్ తీస్తే ఏ విధంగా 8 మంది చనిపోయారో మనం చూసాం. అలాగే కుప్పం ఎలక్షన్కి పోతే మొత్తం స్వీప్ అవుట్.
లోకల్ బాడీ మొత్తం మున్సిపాలిటీతో సహా వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తే చెట్టంత మనిషి హార్ట్అటాక్తో పడిపోయి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. సో ఈ ఐరన్ లెగ్ లోకేష్ గారు వస్తున్నాడు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా భయపడిపోతున్నారు జనాలు. మా దేవుళ్ళు మొక్కుంటున్నాం, మా నియోజకవర్గంలో అడుగుపెట్టినా మా వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ జరగకూడదని మొన్న కూడా ఇంటర్వ్యూలో నేను చెప్పాను. రోజు మొక్కుకున్న దేవుడి దయవల్ల ఎవరికి ఏం కాలేదు, బయటపడిపోయాం. కాబట్టి ఈ ఐరన్ లెగ్ లోకేష్ అనేవాడు ఇంటికి పనికిరాడు, రాజకీయానికి పనికిరాడు. కాబట్టి ఇలాంటి వాడిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ దృష్టిలో పడటానికి యటకారంగా వల్గర్గా పిచ్చి పిచ్చి బాడీ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు ఎప్పటికీ కూడా పొలిటీషియన్ కాలేడు. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పలేదు, నువ్వు మళ్ళీ వంగినావు అనుకో మళ్ళీ దానికి.